वेलकम टू मई चैनल मैं मेरे साई 747 एपिसोड पार्ट नंबर 2 तेलुगुलो तेलुसुकुंदामु साई चेप्पिन मातलु विनी गंगाधर गारु इदेमिटी इतनी मातलु इला चित्र विचित्रंगा उन्नायि अनि आलोचिस्तू उंडगा वेंटनी अदि ग्रहिंचिन पूर्ण मीकु साई मातलकि प्रस्तुतं अर्थं तेलियकपोयिनप्पटिकी दानि वेनकल दागि उन्न परमार्थं अनेदि मीकु एदो ओक रोजु अर्थमवुतुंदि साई प्रति ओक्करिकि अंता मेलु जरगालनि चेबुतू उंटारु నాకు మొదట్లో మా నాన్నగారు పూలు అమ్మడం మొదలుపెట్టినప్పుడు అన్ని విషయాలు చెప్పేవాళ్ళు. నేను మొదట పూలు అమ్మడానికి బయలుదేరితే నీవు ఖచ్చితంగా కండోబాలయం వద్దకు వెళ్ళి పూలు సమర్పించు, ఆ తర్వాతనే అమ్మకం మొదలుపెట్టు అనగా నేను సర్లే నాన్నగారు చెప్పారు కదా అని చెప్పి అదే విధంగా చేయడం మొదలుపెట్టాను. ఇక్కడికి వచ్చి ఇలా పూలు సమర్పిస్తానో లేదో, ఇంతలో ఇక్కడికి వచ్చిన భక్తులంతా నా దగ్గరే పూలు కొనడం మొదలు పెడతారు. అలా ఒకసారి కొనుగోలు చేయడం మొదలుపెట్టిన వాళ్ళు వాళ్ళకి ఏ అవసరమైనా కూడా ఖచ్చితంగా నాకే కబురు పెడతారు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కనుక్కొని మరీ నన్ను పూలు తీసుకురమ్మని చెప్పి చెబుతూ ఉంటారు. దాదాపు ఈ షిడీ గ్రామంలో ఉన్న ప్రజలంతా నా దగ్గరే పూలు కొనడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు నేను మా నాన్నగారికి కూడా చేయూతనివ్వగలుగుతున్నాను. మా నాన్నగారు వృద్ధ వయసులోకి వచ్చేశారు, అతనికి బాగా ఇబ్బంది అవుతుంది. అందుకే నేను ఇలా మా నాన్నగారి దగ్గర నుండి పూలు అమ్మడం అలవాటు చేసుకున్నాను. సాయి ఆదేశాలని మా నాన్నగారు పాటించడం ఏ విధంగా అయితే అలవర్చుకున్నారో అదేవిధంగా మా నాన్నగారి దగ్గర నుండి నేను కూడా సాయి ఆదేశాలని పాటించడం మొదలుపెట్టాను అనగా వెంటనే గంగాధర్ గారు, ఇది చాలా మంచి సమయం, మీతో ఇలా మాట్లాడడం బాగానే ఉంది, కాకపోతే నేను గృహప్రవేశానికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. నేను గృహప్రవేశం నిర్వహించలేకపోయానంటే అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది నాకు. నీవు సమయానికి పూలు తీసుకొని వచ్చి నాకు సహాయం చేశావు, ఆ భగవంతుడు పంపించినట్టుగానే నేను వెంటనే బయలుదేరారి సమయం ఆసన్నం కాకముందే అనగా వెంటనే గృహప్రవేశం అంటున్నారు. అంటే గంగాధర్ గారు మీరేనా ఈ గ్రామానికి కొత్తగా వచ్చారు, ఇక్కడ గృహప్రవేశంలోనికి వెళ్ళబోతున్నారన్నారు, అదంతా మీరేనా? అంటే మా నాన్నగారు నిన్ను ఇంటి నుంచి బయలుదేరే ముందే చెప్పారు మీకు పూలు అందజేయాల్సి ఉంటుంది అని. మా నాన్నగారికేనండి మీరు పూలు ఆర్డర్ ఇచ్చింది, మరెవరికో కాదు. దాదాపు ఈ గ్రామంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడాను మా నాన్నగారి వద్దకి పూలు తీసుకురమ్మని చెప్పి సమాచారం అందుతుంది అనగా వెంటనే సాయి, చూడు నీవు ఎలాగో ఇక్కడ దాకా వచ్చేసావు కదా, సమయం ఆసన్నమైపోయింది, నేను కూడా నీతో పాటు భిక్ష తీసుకోవడానికి బయలుదేరబోతాను, రా వెళ్ళాం అని ఆమెతో కలిసి సాయి అక్కడి నుంచి బయలుదేరతారు. సమయం వరకు పూజా కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత పూర్ణకుంభాన్ని గంగాధర్ గారి చేతిలో పెడతారు పూజారి గారు. వెంటనే అతను నమస్కరించుకొని మేము బయలుదేరతాము అని అక్కడి నుంచి బయలుదేరతారు. మరోవైపు సాయి పూర్ణ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలో పూర్ణ, సాయి గంగాధర్ గారు చాలా ఎక్కువ ధనవంతులు, వాళ్ళు చాలా గొప్పవారు కూడాను, అతను సాధారణమైన వ్యక్తి కాదు, అతని మంచి బుద్ధిశాలి కూడాను, కానీ అటువంటి గొప్ప వ్యక్తి దగ్గర నుంచి మాకు ఇంత పెద్ద మొత్తంలో ఇటువంటి అవకాశం పూలు సమర్పించడానికి వచ్చింది అంటే మేము అసలు నమ్మలేకపోతున్నాము. ఇది మేము చేస్తున్న కష్టానికి వచ్చిందో లేదంటే మా నాన్నగారు అందరినీ మాట్లాడిస్తూ వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వల్ల వచ్చిందో తెలియదు, కానీ మాకు మాత్రం ఈ రోజున ఎక్కువ మొత్తంలో పూలు అమ్మడానికి ఆర్డర్ వచ్చింది, అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గంగాధర్ గారి ఆశీర్వాదంతో మాకు ఎక్కువ మొత్తంలో పూలు అమ్ముడుపోతాయి, మా నాన్నగారికి ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా చేతికి అందుతాయి, మా నాన్నగారు చాలా సంతోషిస్తారు, ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఇలాగే నిండుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను. మీకు తెలుసా సాయి, మా నాన్నగారు ఎప్పుడు చెబుతూ ఉంటారు మనం ప్రతిఫలం ఆశించకుండా కష్టాన్ని కనుక చేయడం మొదలుపెట్టాము అంటే ఆ భగవంతుడు మన కష్టానికి తగిన ప్రతిఫలం ఒకటికి రెండు ఇంతలు ఇస్తూ ఉంటారు అని. నిజంగానే మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు ఈ రోజున ఎక్కువ మొత్తంలోనే మాకు ప్రతిఫలం లభించింది అని నేను అనుకుంటున్నాను. మా నాన్నగారి దగ్గర గ్రామస్తులు అందరూ పూలు కొనడానికి బాగా అలవాటు పడారు, మా నాన్నగారు కూడా అంతే కష్టాన్ని చేస్తూ వచ్చారు. కానీ సాయి, అసలు కష్టం వలన వచ్చిందా లేక నమ్మకం వలన వచ్చిందా ఇదంతా అనగా వెంటనే సాయి, చూడు మనం జీవితంలో ఏదైనా పని చేసే ముందు మనం ఒక మంచి విశ్వాసంతో ఆ పనిని మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనేది లభించి తీరుతుంది అనగా ఇంతలో అటువైపుగా వస్తున్న తండ్రి, ఏమిటి నీవు సాయితో మాట్లాడుతూ ఇక్కడే ఉండిపోయావా అంటూ నేను వచ్చేశానమ్మా అని అంటారు. వెంటనే ఆ అమ్మాయి, నాన్నగారు మీరు వచ్చేశారా అని పలకరిస్తూ ఉండగా సాయికి నమస్కరిస్తారు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి
ఇప్పుడు మీకు మంచి అవకాశం వచ్చింది. గంగాధర్ గారి ఇంటికి పూలు ఇచ్చే అవకాశం, మీకు ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా లభిస్తాయి అని మీ అమ్మాయి నాతో మాట్లాడుతూ ఉంది అనగా వెంటనే అతను, సాయి మీ ఆశీర్వాదం అలాగే ఆ భగవంతుని కృప మా మీద మెండుగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి అవకాశం లభించింది అనగా వెంటనే అమ్మాయి చాలా పెద్దగా నవ్వుతూ ఉంటుంది. ఇంతలో తండ్రి, చూడు నేను పూలు అమ్మడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. కేవలం ఇదంతా ఆ భగవంతుని ఆశీస్సుల వల్లనే సాధ్యమైంది అనగా వెంటనే, సాయి చూడండి, కేవలం భగవంతుని ఆశీస్సులు మాత్రమే కాదు మీ యొక్క కష్టం వల్ల కూడా ఇది సాధ్యమైంది. ఆ కష్టాన్ని మీరు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క కష్టాన్ని మీరు కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ఇలాగే జీవితాంతం మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వెనకడుగు వేయకుండా కష్టాన్ని నమ్ముకున్నప్పుడే జీవితంలో పైకి ఎదుగుతాం అనగా వెంటనే అతను, సాయి ఎలాగో దాదాపు పనులన్నీ పూర్తి అయిపోయాయి. ఇప్పుడు నా కూతురే నాకు అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. నా భార్య ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి నేను చాలా బాధపడ్డాను. నా భార్య చనిపోయిన తర్వాత కూతుర్ని ఎలా పెంచాలా అని దిగులుగా కూడా నాకు ఉండేది. కానీ నా కూతురు నా కష్టాన్ని అర్థం చేసుకుని నాకు అనుకూలంగా మారింది. ఎప్పుడు నేను ఏది చెప్పినా కూడా జవదాటకుండా నేను చెప్పిన పనులన్నీ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు నాకు ఉన్న ఒక చిన్న కళ ఏమిటి అంటే, నా కూతురికి వివాహం చేసి ఆమెను ఒక ఇంటికి నేను పంపించగలిగినట్టయితే నాకు ఇక బాధ్యతలన్నీ పూర్తిగా తీరిపోతాయి. ఇక ప్రశాంతంగా ఉండగలుగుతాను. ఒక మంచి అబ్బాయి రావడమే ఇంటికి అల్లుడుగా నేను కోరుకుంటున్నది ప్రస్తుతం అని అంటారు. వెంటనే సాయి అలా చూసి, అంతా భగవంతుని చేతుల్లోనే ఉంటుంది. భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తే అదే విధంగా మన జీవితంలో అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు అనేవి జరుగుతూ ఉంటాయి అని సాయి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంతలో పూర్ణ తండ్రి, సాయి ఆశీర్వాదంతో నా పూల వ్యాపారం గొప్పగా ఉన్నట్టే సాయి ఆశీర్వాదంతో ఇప్పుడు పూర్ణకి కూడా ఒక మంచి వరుడు దొరికి ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగితే బాగుండు అని కోరుకుంటుంది. ఇంతలో పూర్ణ, ఏమిటి నాన్నగారు ఇంకా ఆలోచిస్తూనే నుంచున్నారు, మనం వీలైనంత త్వరగా గంగాధర్ గారి ఇంటి వద్దకి చేరుకుని పూలని అందజేయాల్సిన సమయం ఆసన్నమవుతుంది అనగా, అలాగే అమ్మా అంటూ వాళ్ళ ఇద్దరూ బయలుదేరి నడుచుకుని వెళ్తూ ఉంటారు. రేపు గంగాధర్ గారు కంగారు పడుతూ సమయం మించిపోకముందే గృహప్రవేశం చేయాలి అని చెప్పి అతను గబగబా నడుస్తూ ఉంటాడు. ఇంతలో అతని పనివాడు, అయ్యా మీరు కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చారు, చాలా నెమ్మదిగా నడవండి, కింద ఉన్న రాళ్ళన్నీ బాగా గుచ్చుకునే ప్రమాదం ఉంది అనగా వెంటనే అతను, రాళ్ళు గుచ్చుకుంటే మరేం పర్వాలేదు, కానీ నేను మా గురువుగారు చెప్పిన సమయానికి గృహప్రవేశం చేయలేకపోయినట్టయితే అది పెద్ద అనర్థంగా భావిస్తాను. మరలా వెళ్ళి నేను సమయాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది, చాలా పెద్ద తతంగమే ఉంటుంది. కాబట్టి ఆయన ఆదేశానుసారం నేను వీలైనంత త్వరగా సమయం మించిపోకముందే నేను గృహప్రవేశం కానివ్వాల్సి ఉంటుంది, అదే మా కుటుంబానికి మంచిది అనగా వెంటనే ఆ వ్యక్తి, అయినా మీరు మీ గురువుగారు చెప్పిన సమయానికి గృహప్రవేశం చేయాలని ఇంతగా కంగారు పడుతూ భయపడుతూ మాట్లాడుతున్నారేమిటి, అసలు గురువుగారు అనే వాళ్ళని ఒక స్నేహితుల్లాగా భావించాల్సి ఉంటుంది కదా, ఇక నా విషయానికి రండి, నేను సాయిని నా గురువుగా భావిస్తాను, అతనంటే నాకు ఎటువంటి భయం లేదు, నేను ఏది మాట్లాడాలన్నా కూడా ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా మాట్లాడతాను, చాలా చక్కగా మాట్లాడతారు, సమాధానం కూడా తిరిగి చెబుతారు అనగా వెంటనే గంగాధర్ గారు, నీకు మా గురువుగారి గురించి పూర్తి విషయాలు తెలీదు, ఆయన అసలు మా గురువుగారిని వేరొకరితో పోల్చడం నాకు ఏమాత్రం నచ్చదు, మరోసారి ఈ విధంగా చేయవద్దు అని అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మరోవైపు సాయి ఒక ఇంటి వద్ద భిక్ష తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు అని ఆమెని పలకరిస్తారు. వెంటనే ఆ మహిళ, సాయి నా భర్త చనిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, నా కూతుర్ని ఎలా పెంచాలో అసలు పెంచగలుగుతానో లేదో అని, కానీ మీ ఆశీర్వాదంతో నాకు ఎటువంటి ఇబ్బంది లోటు లేకుండా నేను ఈ షిరిడి గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో నా తిండికి అలాగే జీవితంకి ఎటువంటి ఇబ్బంది నెలకొనకుండా నాకు అన్నీ ఇలా ప్రశాంతంగా సాగిపోతున్నాయి. నిజం చెప్పాలంటే ఇదంతా మీ ఆశీర్వాదం వల్లనే సాధ్యమైంది. మీ యొక్క కరుణాకటాక్షాలు కృపాకటాక్షాలు మా మీద నా కూతురు మీద ఇలాగే ఎల్లవెల్లలా ఉండి మేము సంతోషంగా ఉండేలాగా దీవించమని నేను కోరుకుంటున్నాను అనగా వెంటనే, సాయి మన జీవితంలో మన కర్మలానుసారం మనకి ఏ విధంగా రాసి ఉంటే అదే విధంగా జరుగుతుంది, దీన్ని ఎవ్వరూ మార్చలేరు, కాబట్టి మీరు చేయాలనుకున్న పని మీద దృష్టిని పెట్టండి, ఇక జీవితం మనకి అనుకూలమైన పరిస్థితుల్ని నెలకొల్పుతుందిలేండి అని సాయి అలా భిక్షని జోలీలో వేసుకుంటూ ఉంటారు. ఇంతలో అటువైపుగా గంగాధర్ గారు కాళ్ళతో
చెప్పులు లేకుండా నడుచుకుని రావడం ఆ మహిళకి కనిపిస్తుంది. ఇంటి ముందు ఉన్న ముళ్ళ కంపెనీ ఆమె గ్రహించి వెంటనే అతను దాని మీద కాలు వేస్తే లేనిపోని విధంగా అతనికి ఇబ్బంది కలుగుతుందని వెంటనే ఆమె పరిగెడుతూ అక్కడికి చేరుకొని ఆ ముళ్ళ కంపెనీ ఒక్కసారిగా ఆమె చేయి పెట్టి తీసేస్తుంది. వెంటనే అతను ఆ ముళ్ళ కంప బారి నుండి తప్పించుకుంటాడు. కానీ ఆ మహిళ మొహం చూసి అతను చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా అసలు ఏం చేస్తున్నారు మీరు అని కోపంగా అంటూ నేను ఇలా పూర్ణ కుంభం తీసుకొని వస్తున్నాను కదా మీరు ఈ సమయంలో ఇలా ఎదురు రావడం ఎంతవరకు సమంజసం అని కోపంగా మాట్లాడి మీకు తెలుసా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు నీలాంటి వారు ఎదురు రావడం అమంగళం అనగా వెంటనే ఆమె చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంతలో సాయి గంగాధర్జీ మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ఇది ఒకసారి పూర్తిగా ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది కదా అసలు మీ మాటలకి ఆమె ఎంత బాధపడి ఉంటుందో కదా అనగా వెంటనే గంగాధర్ గారు కానీ సాయి ఒక విధవ ఇలా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఇలా ఎదురు రావడం ఎంతవరకు సమంజసం అనగా వెంటనే అతను పక్కనే ఉన్న వ్యక్తి కానీ మీరు ఇలా నిందించకూడదు కదండి అని అంటారు. ఇంతలో గంగాధర్ గారు కానీ సాయి నన్ను క్షమించండి మీకు ఇది తప్పుగా అనిపిస్తే కానీ మా గురుగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు మనం ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తులు మనకి ఎదురొచ్చినట్టయితే ఆ పని పూర్తిగా జరగదని ఆ తర్వాత జరిగే పనుల్లో కూడా ఆటంకాలు ఎదురుపడతాయని ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగినా కూడా ఈమె వల్లనే జరిగింది అని నాకు జీవితాంతం అనిపిస్తుంది కదా అనగా వెంటనే సాయి చూడండి మీరు ఇలా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి అసలు ఆ మహిళ రావడానికి గల కారణం ఏమిటనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కదా అంటూ ఆ మహిళ చేతిలో ఉన్న ముళ్ళ కంపని తీసి అతనికి చూపించి చూడు నీవు ఒకవేళ దీని మీద కాలు వేసినట్టయితే ఖచ్చితంగా నీకు రక్తం వచ్చి ఉండేది నీకు ఇబ్బంది కలగకూడదని ఆ మహిళ తన చేతితో తీసింది ఆమెకి ఇప్పుడు రక్తం కూడా కారుతుంది మీరు ఇదంతా గమనించకుండా ఒకరి మీద అభాండం వేస్తూ నిందలు వేస్తూ ఆమెని బాధ పెట్టారు ఇది ఎంతవరకు సమంజసం అనగా వెంటనే గంగాధర్ గారు అది క్షమించండి ఆమె నా మంచి కోసమే చేసింది కానీ నేను అది గుర్తించలేకపోయాను మా గురువుగారు ఎప్పుడు చెబుతూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు రావడం వలన అమంగళం జరుగుతుంది అని అదే నా మనసుకి బాధ కలిగించి మాటలు అన్నాను అంతేకాని ఆమెను బాధ పెట్టాలన్న ఉద్దేశంతో కాదు నిజానికి నేను చేసింది తప్పే నాకు మేలు జరగాలని మహిళ తనకి ఇబ్బంది జరుగుతుందని కూడా ఆలోచించకుండా చేయి పెట్టి మరీ ఆమె నా కోసం ఇలా బాధని భరిస్తూ తీసేసింది అంటూ సాయి నేను ఒప్పుకుంటాను కానీ మా గురువుగారు ఎప్పుడు చెబుతూ ఉంటారు మనం ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం జరిగేటప్పుడు ఇలా మంచి చెడు చూసుకోవాలని కానీ అని అతను అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని వెళ్ళిపోతాడు ఏమీ మాట్లాడలేక. అంటే ఆ మహిళ బాధను గమనించిన సాయి చూడండి మాజీ మీరు బాధపడవద్దు ఒకరికి మేలు చేయాలనే అభిప్రాయపడ్డారు మీ మంచితనం ఎప్పటికైనా మిమ్మల్ని కాపాడుతుంది అని సాయి ఆమెకి ధైర్యాన్ని ఇచ్చి మీరు ఇటువంటివి అన్నీ మనసులో పెట్టుకొని బాధని ఎక్కువ చేసుకోవద్దు అని సాయి నెమ్మదిగా ఆమెని ఓదార్చి అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంత సమయానికి సాయి మరో ఇంటి వద్ద భిక్ష తీసుకొని బయలుదేరుతూ ఉండగా ఒక వ్యక్తికి పిల్లి ఎదురు రావడంతో వెంటనే అతను పనులకు వెళ్లకుండా వెంటనే అక్కడే నుంచొని భగవంతుణ్ణి ప్రార్థించడం సాయికి కనిపిస్తుంది. అంటే వీళ్ళు మూఢనమ్మకాల్ని నమ్ముతున్నారు అని సాయి అర్థం చేసుకుంటారు. మరికొంత దూరం వెళ్లేసరికి ఇద్దరు వ్యక్తులు నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి మీరు పంట పొలంకి వెళ్తున్నారా అని అడగ్గా హా అని అంటారు. వెంటనే అతను నేను కూడా వస్తాను పదండి అనగా వాళ్ళు మనం ఈరోజు కొత్తగా పని మొదలు పెడుతున్నాం కదా కాబట్టి ఇలా ముగ్గురు వెళ్ళడం మంచిది కాదు నేను మిమ్మల్ని రావడానికి ఒప్పుకోను అనగా వెంటనే ఆ వ్యక్తి సరే అంటూ కింద ఉన్న ఒక రాయిని తీసుకొని దాన్ని అలా జోబీలో పెట్టుకొని ఇప్పుడు ముగ్గురం కాదు నలుగురం కదా పదండి వెళ్దాం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇలా సాయి అందరూ మూఢనమ్మకాలని నమ్మడాన్ని వెంటనే గ్రహించి ద్వారకామాయి వద్దకు చేరుకొని అలా సాయి వత్తులు చేయడం మొదలు పెడతారు దిగాలుగా. అతలో పొద్దున బొగ్గును తీసుకొని వెళ్ళిన వ్యక్తి పరిగెడుతూ సాయి వద్దకు చేరుకొని సాయి మీ మహిమతో ఈ రోజున అన్ని చమత్కారాలు జరిగాయి అనగా వెంటనే సాయి ఇదేమిటి ఈరోజు మీరు పంట పొలం దగ్గర నుండి చీకటి పడక ముందుగానే ఇక్కడికి వచ్చేశారు అనగా వెంటనే ఆ వ్యక్తి సాయి ప్రతిరోజు నేను మా ఇంట్లో ఉండే సాధారణమైన బొగ్గుని తీసుకొని వెళ్ళేవాడిని అప్పుడు నా పనులన్నీ బాగానే జరిగాయి కానీ అంతకంటే ఎక్కువగా ఈరోజు మీరు ఆశీర్వదించి ఇచ్చిన బొగ్గుని తీసుకొని వెళ్ళాను కదా ఈ తాయెత్తు మహిమతో నేను పంట పొలం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పని వాళ్ళంతా దాదాపు పనిచేయడం మొదలు పెట్టేశారు పంట పొలంలో మొక్కలన్నీ నాటేశారు కూడాను
పనంతా వీలైనంత త్వరగా పూర్తయిపోయింది. నేను వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా నా పనిని ముగించుకొని మీరు సాయంత్రం వచ్చి కలవమన్నారు కదా, అందుకే ఇలా వచ్చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది అనగా ఇంట్లో పక్కనే ఉన్న మాధవ్, సాయి నిజం చెప్పాలంటే పంట పొలంలో పంటలన్నీ దాదాపు వేయడానికి కావలసిన అన్ని అవసరాలని ముందుగానే ఇతను ఏర్పాటు చేశాడు. కాబట్టి అప్ప పట్టిల్ గారు కూడా వీళ్ళకి సహాయం చేశారు. వీళ్ళకి మనుషులు పంపించడం, అలాగే కావలసిన అన్ని అవసరాలని దగ్గరుండి సహాయం చేయడంతో ఇతనికి పని పూర్తిగా అయిపోయింది అనగా వెంటనే ఆ వ్యక్తి, సాయి నేనైతే మీరు ఇచ్చిన ఈ బొగ్గు వల్లనే ఇదంతా సాధ్యమైందని అభిప్రాయపడతాను. ఇది సాధారణమైన బొగ్గు కాదు. మీరు ఇచ్చిన తాయెత్తు నేను ఎప్పటికీ ఉంచుకోవడం వలన నాకు ఇలాగే అంతా మంచి జరుగుతుంది అనగా వెంటనే, సాయి చూడండి ఇప్పుడు ఆ తాయెత్తుని నాకు తిరిగి ఇచ్చేయండి అని అంటారు. వెంటనే అతను, ఏమిటి సాయి మీరు మాట్లాడుతున్నది అనగా, ఇంతలో సాయి రేపటి నుంచి మీ దగ్గర ఉండే సాధారణమైన బొగ్గునే తీసుకొని వెళ్ళండి ఇంతకుముందు తీసుకొని వెళ్ళినట్టుగా అనగా వెంటనే అతను, సాయి ఈ తాయెత్తుని నేను ఎప్పటికీ ఉంచుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాతో పాటే ఉండనివ్వండి సాయి, దీన్ని నా దగ్గర ఉండే బొగ్గు కంటే గొప్పగా నేను భావిస్తున్నాను అనగా వెంటనే, సాయి చూడండి ఇప్పుడు నా తాయెత్తు నాకు తిరిగి ఇచ్చేయండి అనగా వెంటనే అతను, సాయి దయచేసి దీన్ని మరికొంతకాలం నాతో పాటు ఇవ్వండి అనగా ఇంతలో సాయి, లేదు నేను చెబుతున్నాను కదా నీవు దాన్ని ఇప్పుడు తిరిగి నాకు ఇచ్చేయాల్సి ఉంటుంది అని చెప్పి మాధవ్ని తీసుకోమంటారు. ఇంతలో అతను, సాయి మరికొద్ది రోజులైనా దీన్ని నాతో పాటు ఉంచుకున్నాను, ఆ తర్వాత మీరు తీసుకోండి నిరభ్యంతరంగా, నాకు అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇప్పుడే కదా నేను మొక్కలు నాటాను, ఆ తర్వాత మొక్కలకి కావాల్సిన ఎరువులు కొనడానికి అలాగే మొక్కలకి ఇంకా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడానికి పంట పొలంలో పంటని కోసి ఇంటికి ధాన్యం తెచ్చుకునే వరకు ఈ తాయెత్తు నా దగ్గరే ఉన్నట్టయితే నాకు అన్ని అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి, ఈ సంవత్సరం నాకు ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుందని నా అభిప్రాయం సాయి అనగా వెంటనే, సాయి నేను చెప్పాను కదా బల్లావ్, ఇప్పుడు నాకు దాన్ని అవసరం ఉంది, తిరిగి ఇలా ఇచ్చేసేయండి అని చెప్పి వెంటనే మరలా అడుగుతారు. అతను సాయి ఇంతగా అడిగిన తర్వాత సాయి ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వకపోతే బాగుండదని బాధపడుతూనే అతని చేతులనికి తీసుకుంటారు. ఇంతలో సాయి, మాధవ్ నీవు దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న దునిలో వేసేయండి అనగా వెంటనే అతను ఆశ్చర్యభరితంగా, ఏమిటి దీన్ని దునిలో వేయమంటున్నారా సాయి, మీరు దీన్ని ఎవరికో ఇస్తారని నేను అభిప్రాయపడ్డాను, దీని అవసరం ఎవరికీ లేనప్పుడు మీరు దీన్ని దునిలో వేయడం వలన ఉపయోగం ఏముంది అనగా వెంటనే, సాయి దీనికి ప్రస్తుతం దునిలో అవసరం ఉంది, దునికి దీని అవసరం ఉంది, కాబట్టి ఈ బొగ్గు దునికి సంబంధించింది కదా, ఎవరిది వారికి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది, కాబట్టి ఈ బొగ్గుని తిరిగి మీరు దునికి సమర్పించాల్సి ఉంటుంది అని సాయి తిరిగి ఇచ్చేయమంటారు. వెంటనే మాధవ్, దయచేసి సాయి చెప్పిన ఆదేశాన్ని పాటించండి అని అంటారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.